ఈ వీడియోలో నాకు హ్యాపీనెస్ అనేది షేర్ చేసుకుంటున్నాం. మేము కార్ తీసుకున్నాం కదా, ఏ కారు ఎంత కాస్ట్ అవన్నీ వీడియోలో మీకు చెప్తాను. హలో హాయ్, అందరూ ఎలా ఉన్నారు? నేను ఇలా అయితే చెప్పి చాలా మంత్స్ అయిపోయింది అనుకుంటా బ్లాగ్ షూట్ చేసి. ఎప్పుడో లాస్ట్ టైం మా అమ్మమ్మ వాళ్ళ సైడ్ ఏదో ఫంక్షన్ ఉందని చెప్పి వెళ్ళాం కదా, అప్పుడు బ్లాగ్ తీసానంతే. ఇంకా దాని తర్వాత ఇప్పుడే తీయటం. సో నేనేమనుకున్నానంటే ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడే బ్లాగ్స్ తీద్దాము, ఎందుకు డైలీ తీసినా మీకు బోర్ కొట్టేస్తుందన్న ఉద్దేశంతో తీయట్లేదన్నమాట. సో ఈరోజు కూడా ఒక స్పెషల్ ఉంది, అదేంటి అనేది చెప్తాను మీకు. సో వీడియో చూస్తూ ఉండండి. అండ్ నేనైతే మంచిగా రెడీ అయిపోయాను. యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్లో కొన్ని రీల్స్ చేయటం కోసం అని చెప్పి ఎలాగో రెడీ అయ్యాను. అండ్ ఎలాగో ఒక స్పెషల్ ఉంది కదా అన్న ఉద్దేశంతో కూడా ఇంకా రెడీ అయ్యామన్నమాట. సో ఇంకా నేను మా హస్బెండ్ ఇద్దరమే ఉన్నాము. ఇప్పుడు ఫుల్ వర్షం పడుతుంది. యాక్చువల్లీ అనుకోలేదు ఇంత బాగా వర్షం పడుతుందేమో, వెళ్ళటం ఆగిపోద్దేమో అనుకున్నాం, కానీ ఇంక తప్పట్లో వెళ్ళాలి అన్న ఉద్దేశంతో వెళ్తున్నాము. అండ్ ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే గనక కార్ షోరూమ్కి వెళ్తున్నాము. సో కొత్త కార్ తీసుకుందాం అన్న ఉద్దేశం ఉంది. సో జస్ట్ చూద్దాము అని అన్నట్టుగా, అంటే ముందు ఏవి చూడకుండా వెంటనే కొనటం అనేది జరగదు కదా. సో చూడాలి, మనకి నచ్చింది ఉందా లేదా అన్ని తెలుసుకోవాలి, దానికోసం ముందుగా వెళ్ళాలన్న ఉద్దేశంతో వెళ్తున్నాము. అండ్ పిల్లలైతే కనుక ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోయారు, వాళ్ళు వాళ్ళు కూడా ఉండాలనుకున్నా అసలు ఇంకా తెలియదు కదా. ముందు చూద్దాము అసలు ఏ కార్ ఉంది ఏంటి అనేది. మేమైతే ఒక ఐడియా ఉంది ఏ కార్ తీసుకోవాలి ఏంటి అనేది, ఆ షోరూమ్కే వెళ్తున్నాం అనమాట. సో ఫుల్ వర్షం పడుతుంది. సో నేను ఎక్కువసేపు మాట్లాడేస్తానేమో, ఇంకా బ్లాగ్ అయితే కనుక కంటిన్యూ చేసేద్దాం. అండ్ ఇంకా మేము స్టార్ట్ అయ్యి వెళ్తూ ఉండగానే వర్షం చాలా పడుతుంది. అప్పుడు మళ్ళీ ఇంకా డౌట్ అనమాట, ఏంటబ్బా దేవుడి చిత్తం కాదా అసలు ఎందుకు, ఆల్రెడీ రెయినీ సీజన్ బట్ అయినా కూడా మనం ఏదైనా పని మీద వెళ్తే అలా అనిపిస్తూ ఉంటుంది కదా, నాకు కూడా అలాగే అనిపించింది. ఇంకా మేము తీసుకునే కార్ ఏంటి అంటే మనకి జూలైలోనే కొత్తగా లాంచ్ అయిందండి కారు ఎక్స్టర్ నేమ్. సో ఇది మనకి హుండాయ్ షోరూంలో ఉంది అనమాట. సో ఇంకా ఆ ఒక షోరూమ్ కూడా మా ఇంటి దగ్గరలోనే. సో ఒకసారి చూద్దాము ఎలా ఉంది ఏంటి అనేది అని మేమిద్దరమే ఇంకా వెళ్ళాము. పిల్లలైతే కనుక స్కూల్కి వెళ్ళిపోయారు. సో కొంచెం ఒక కార్ గురించి ఫీచర్స్ అన్నీ బాగున్నాయా, అలాగే మనకి ఏంటి అంటే సన్ రూఫ్ ఉందన్నమాట మెయిన్గా. సో సన్ రూఫ్ అలాగే ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇంకోటి ఏంటి అంటే చాలా అఫోర్డబుల్ ప్రైస్కి మనము ఏంటి అంటే మనకి ఒక ఇది హై ఎండ్ మోడల్ అండి. ఇదైతే కనుక మనకి 14 lakhs అలా పడుతుంది అనుకుంటే, నేను క్లియర్ వీడియో నేను మీకు వేరేది చేస్తాను, నా యొక్క ఎక్స్పీరియన్స్ మా కారు ఎలా ఉంది మైలేజ్ ఎలా ఇస్తుంది ఏంటి అంతా నేను ఆల్రెడీ మేము కార్ తీసుకున్నాం కాబట్టి నేను సెపరేట్ వీడియో చేస్తాను. సో మీకు కావాలంటే కమెంట్ బాక్స్లో అడగండి. సో ఎక్స్టర్ మోడల్ ఇదన్నమాట. సో ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మనకి. మెయిన్ అయితే ఎక్కువగా ఈ యొక్క కలర్ అనేది కాకి కలర్ అంటాం కదా, ఈ కలర్ అనేది ఎక్కువగా కంపెనీ వాడు ప్రమోట్ చేస్తున్నారు. హలో అందరికి, యాక్చువల్లీ మీరు ముందు వీడియో చూసారు కదా, అది ఏంటి అంటే ఆ క్లిప్ ఏంటి అంటే అన్నప్పుడు చూడటానికి ఫస్ట్ టైం వెళ్ళామన్నమాట ఎక్స్టర్ చూడటానికి అని. సో చూసిన తర్వాత మనకి జూలైలోనే అది లాంచ్ అయింది కాబట్టి సో మనకి టైం పడుతుంది రావటానికి అని అనుకున్నాము. అండ్ దాని తర్వాత చాలా డేస్ వెళ్ళామన్నమాట, వెళ్ళి చూడటం మాట్లాడటం అసలు ఎంత అవుతుంది ఏంటి అన్ని చూసుకోవాలి కదా మనం మనీ, అలాగే కారు కొంటాం అంటే మాటలు కాదు కదా. ఇంకా అన్ని చూసుకుని అండ్ మా పాత కారు, ఇప్పుడు మేము వెళ్తున్న కార్ పాత కార్ అనమాట, ఈ కార్ కూడా ఇచ్చేసి ఇంకా న్యూ కార్ తెచ్చుకుందాము అని చెప్పి ఇంక ఈరోజు బయలుదేరుతాం ఫైనల్లీ. అసలు మీతో ఇంకా నేను చాలా చెప్పాలి, మేము ఎంత టెన్షన్ పడ్డాము అసలు ఏంటి అనేది అన్ని నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో దానికంటే ముందుగా మేము ఇప్పుడు హుబ్లీ వెళ్తున్నాము కార్ తెచ్చుకోవడానికి. యాక్చువల్లీ గదకు కూడా వస్తుంది, కాకపోతే మనకి ఏంటి అంటే హుబ్లీలో బాగా కొంచెం డెలివరీ బాగా ఇస్తారు అన్న ఉద్దేశంతో ఇంకా కష్టమైనా సరే వెళ్తున్నాం అనమాట. 1 hour జర్నీ, మేము హుబ్లీ చేరుకున్నాక మాకు న్యూ కార్ చూద్దరు కానీ మీరు. సో ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. అండ్ యా ఫైనల్లీ మేము జూలై 22న మేము ఎక్స్టర్ కార్ని అనేది మేము బుక్ చేసుకున్నాము. సో మేము ఇంకా మాకు ఎప్పుడు మేము చేతికి వచ్చిందంటే ఆగస్టు 12 అండి, మనకి త్వరగానే డెలివరీ చేశారు. సో మేమేంటి అంటే ఇందులో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి, ఎస్ఎక్స్ ఉంది, ఎస్ఎక్స్ఓ, అలాగే మనకి ఎస్ఎక్స్ కనెక్ట్, ఇలా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. సో మేము ఏమనుకున్నామంటే ఎస్ఎక్స్ఓ తీసుకుందాం అనుకున్నాము, అండ్ అలాగే రెడ్ కలర్ కూడా తీసుకుందాం అనుకున్నాం. బట్ మనకి రెడ్ కలర్ అనేది దొరకట్లేదు, అండ్ మాకు చాలా ఎమర్జెన్సీ అనమాట. కొన్ని రీజన్స్ వల్ల మేము త్వరగా కార్ తీసుకుని ఆంధ్ర వెళ్దాము అని అనుకున్నాము.
మీకు కమింగ్ బ్లాగ్స్లో నేను క్లియర్గా చెప్తాను ఎందుకు మేము ఆంధ్ర వెళ్తున్నాం ఏంటి అనేది. సో ఇంకా కార్ అయితే కనుక ఇంకా వైటే అవైలబుల్గా ఉంది అంటే ఇంకా మా పాతకారు ఉంది కదా, ఆ పాతకారు ఇంకా ఇచ్చేసి ఇంకా మేము ఇంకా ఎక్స్ట్రా వైట్ ఎస్ఎక్స్ అనేది మేము తీసుకుంటున్నాం అన్నమాట. సో ఇంకా మొత్తం బిల్లింగ్ కానీ అంతా ఎవ్రీథింగ్ అంతా డన్ అయిపోయింది. ఇంకా మేము ఇంకా కారు ఇంకా డెలివరీ కోసం అని చెప్పి వచ్చామన్నమాట. సో ఆ కార్ డెలివరీ కోసం కూడా మేము హుబ్లీ వచ్చామండి. యాక్చువల్లీ మేము గదక్లో ఉంటాం కదా, గదక్లోనే వాళ్ళు ఇస్తారు, కాకపోతే లేట్ అవుతుంది మాకు అర్జెంటుగా వెళ్ళాలన్న ఉద్దేశంతో మేమే హుబ్లీ వెళ్ళి ఇంకా కార్ అనేది డెలివరీ తీసుకుంటున్నాం అన్నమాట. సో చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఇలా న్యూ కార్ తీసుకోవటం అండ్ అలాగే సో సన్ రూఫ్ కూడా ఉంది, మెయిన్ అది రీజన్ అనమాట. సన్ రూఫ్ పిల్లలకి చాలా ఇష్టంగా ఉంటారు అన్న ఉద్దేశంతో అండ్ దట్టు ఇంకా కొత్తగారు కూడా తీసుకుందామన్న ఆలోచన ఉంది. ఇంకా అందుకే పాతగారు ఇచ్చేసి ఇంకా కొత్తగారు తీసుకున్నాము. సో ఆ రోజైతే కనుక ఏం జరిగింది ఏంటి ఇవన్నీ నేను చూపిస్తాను అనమాట. సో ఇంకా మేము వెళ్ళేసరికి అక్కడ హుబ్లీ 10:00 అలా అయింది అనుకుంటా, 10:12 అలా అయిపోయింది. ఇంకా ఇలాగా చిన్నగా ఇలాగ షూట్ చేసుకున్నాం అనమాట. సో చాలా హ్యాపీగా అనిపించిందండి మా హస్బెండ్ కానీ నాకు కానీ. సో ఈ ఒక హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే ఈ వీడియో షేర్ చేస్తున్నాను. నేను ఖచ్చితంగా ఎక్స్ట్రా ఒక రివ్యూ ఎలా ఉంది మా ఒక ఎక్స్పీరియన్స్ ఏంటి, సో ఇవన్నీ నేను కమింగ్ బ్లాగ్స్లో నేను మీకు చెప్తాను. సో మేము ఎందుకు ఆంధ్ర వెళ్తున్నాం అనేది కూడా చాలా రీజన్స్ ఉన్నాయి వెళ్ళటానికి, అది కూడా నేను చెప్తాను. సో ఇలాగ ఒక చిన్న క్లిప్ అనేది తీసుకున్నాం అనమాట. నేనైతే కనుక చాలా బాగా క్లియర్గా తీసేదాన్ని, బట్ మనము వీడియోలో కనబడాలంటే వేరే వాళ్ళు కూడా బాగా తీయాలి. ఇంకా కుదరలేదు, ఇంకా ఉన్న బిట్స్ని అలాగే నేను మీకు పోస్ట్ చేస్తున్నాను. సో బాగుంది, చాలా బాగా అనిపించింది. ఎవరికైనా సరే ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, ఒక మంచి కార్ కొనుక్కోవాలి, ఇవన్నీ డ్రీమ్స్ ఉంటాయి. సో అలా మా లైఫ్లో ఇలా కార్ తీసుకోవటం అనేది ఒక డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అయ్యింది. ఇదంతా గాడ్ గ్రేస్ అండి, నిజంగా దేవుడి కృప మా మీద ఉంది. సో మేము ఎంతగా ప్రేయర్ చేసుకున్నాము అండ్ దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేశారు, ఇవన్నీ అసలు నిజంగా చాలా పెద్ద మిరాకిల్ అండి. అసలు మేము ఈ డేట్కి వస్తుందని అనుకోలే, బట్ దేవుడి దయవల్ల అసలు ఈ టైంకి అలా వచ్చింది. అండ్ ఇంకా మేము ఆంధ్ర కూడా వెళ్తున్నాము, కమింగ్ బ్లాగ్స్ వస్తాయి మీరు చూడండి. సో కార్ అయితే కనుక మాకు చాలా బాగా నచ్చింది అండ్ ఇంకా మనకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా ఏంటి అనేది. సో ఇంకా అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ఇంకా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉన్నాము. సో ఇంత మంచి న్యూస్ మీతో షేర్ చేసుకోకుండా నేను ఎలా ఉంటాను. సో నార్మల్ వీడియోస్ కాకుండా వ్లాగ్స్ కూడా షూట్ చేద్దామని అనుకుంటున్నాను. సో మీకు ఈ వ్లాగ్ నచ్చిందా, నాకు హ్యాపీనెస్ మీకు కూడా అంత హ్యాపీనెస్ ఇస్తే కనుక తప్పకుండా లైక్ చేయండి వీడియోని. సో మన ఛానల్ ఎవరన్నా కనుక ఫస్ట్ టైం చూస్తే కనుక అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ కార్ ఎలా ఉన్నది అనేది నాతో కమెంట్ బాక్స్లో చెప్పండి. సో నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ రివ్యూ అండ్ నెగిటివ్స్ పాజిటివ్స్ అన్నీ నేను ఒక వీడియోలో సెపరేట్ వీడియోలో చేస్తాను. సో మీలో ఎవరైనా తీసుకోవాలనుకుంటే కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతుందని. సో ఇంకలా మేము బయలుదేరాము.